రైట్ రైట్ జగనన్న సైనికులు ప్రతి ఒక్కరూ కూడా గర్వపడి నేను పెంచిన ప్రతి జగనన్న సైనికుడి యొక్క ఆశయం నెరవేరినటువంటి రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలి ఈ రాష్ట్రాన్ని అందమిదాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే జగనన్న మాత్రమే జగనన్న వస్తేనే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుద్ది అని చెప్పి గట్టిగా భావించి అనేక సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క కష్టం 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా మాటలు చెప్పటమే గానీ చేతల్లో చూపించినటువంటి గత ప్రభుత్వాలని అన్నిటికీ భిన్నంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళగా అదే విధంగా మానిఫెస్టోని ఒక మానిఫెస్టో అనే దాంట్లో ఏ అక్షరమైతే మనం చెప్పానో ఆ ప్రతి అక్షరము నెరవేర్చాలి నిలబెట్టుకోవాలి అని ఒక పట్టుదలతో ఈరోజున చెప్పిన ప్రతి హామీని కూడా మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా నెరవేరుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారి గుండెల్లో స్థానం సంపాదించడం జరిగింది ఈ 3 సంవత్సరాల కాలంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్తూ కరోనా లాంటి మహమ్మారులు వచ్చి విపత్తులు వచ్చి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందు ఉండి ఒక పెద్ద అన్నగా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక కొడుకు అన్న కొడుకులాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఈరోజు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసుకుంటూ ఈరోజు నిజంగా చెప్పుకోవాలి అంటే అనేకం ఉన్నాయి కానీ విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇవ్వనటువంటి 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా కృషి చేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుద్ది ఈ విధంగా ఒక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి గ్రామ స్వరూపాలను మార్చుతూ గాంధీ గారు ఏ కలలు అయితే కన్నారో ఆ కలల్ని నిజం చేస్తూ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకు పాలనంటే ఈ విధంగా ఉండాలి ప్రజలకు మాట ఇచ్చే ముందు మనం ఆలోచించాలి తప్ప ఇచ్చాక ఆ మాటకి కట్టుబడి ఉండాలి రాజకీయంలో ఒక హుందాతనం ఉండాలి రాజకీయాలకే ఒక కొత్త ఉదాహరణ నేర్పుతూ రాజకీయం అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక మైకు పట్టుకుని మాట్లాడారు అంటే ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాటని కట్టుబడి ఏ విధంగా ఉండాలో ఈ భారతదేశంలో అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మేనిఫెస్టోలో 95% హామీలను ఇప్పటికే నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించడం కాదు ఈరోజు మీరు తిరుగుతూ ఉన్నారు బాధుడు బాధుడు అని చెప్పి మీరు బాధుడు బాధుడు అని తిరిగితే మిమ్మల్ని మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మాలాగా గడప గడపకి మీరు తిరగగలరా అని అడుగుతూ ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని పట్టుకుని మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి 600 హామీలు
పైచెలుగా మీరు ఇచ్చిన హామీల్ని పట్టుకొని ఏదన్నా గడప దగ్గరికి మీరు ధైర్యంగా వెళ్ళే ధైర్యం మీకుందా చంద్రబాబు నాయుడు అని మనం అడుగుతూ ఉన్నాం. ఈరోజు విమర్శించాలని విమర్శించడం తప్ప ఆ మహానాడును పెట్టుకుని ఆ మహానాడును అడ్డుపెట్టుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచిని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఎంతసేపు ఆ మహానాడు ఎందుకు పనికిరాలేదు? మీరు ఈరోజు ఆ తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు. ఈరోజు మామ పెద్దలు ఎన్టీఆర్ గారి దగ్గర నువ్వు పార్టీ లాక్కున్నావు. 226 పైచెలకు సీట్లు ఆయన గెలిస్తే ఆయన ఈ రాష్ట్రం అంతా తిరిగి ఆ రోజు ఆయన గెలిపించుకుంటే ఆయన దగ్గర నుంచి సంవత్సర కాలంలో ఆయన దగ్గర నుంచి పదవి లాక్కున్నాయి. ఆయన 3 నెలల్లో ఆయన్ని హతమార్చినటువంటి మీరు ఈరోజు అదే వ్యక్తి అదే ఎన్టీఆర్ గారికి పూలదండలు వేస్తూ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ గారి ఫోటో లేకుండా ఎన్నికలకు వచ్చే సత్తా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆ తెలుగుదేశం ఎన్టీ రామారావు గారిని చంపినటువంటి మీరు హతమార్చినటువంటి మీరు ఆయన ఫోటోకి మళ్ళీ దండలు వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు కూడా అనేక మంది కూడా ఫోన్ చేసి ఎంత దుర్మార్గమో చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే తేతులు పట్టుకుంటాడు, అవసరం తీరాక కాళ్ళు పట్టుకుని లాగుతాడు, దానికి ఉదాహరణ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు అని చెప్తున్నారు. మరొకసారి చెప్తూ ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ గారికి ఫోటో పక్కన పెట్టుకుని నువ్వు ఎన్నికలకి రా. నీకు 0 మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నీకు గుడ్డి 0 పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తారనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు అని కూడా ఈరోజు తెలుపుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఈరోజు చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు వెళ్తూ పారిశ్రామిక రంగంగా కూడా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి రావటం వల్ల ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని దావోస్ వెళ్ళి దాదాపుగా 125 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎంఓయూలు అత్యధిక కంపెనీలన్నింటినీ కూడా తీసుకొచ్చే క్రమంలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విధానానికి, ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్కి, ఆయన మాట్లాడుతున్న విధానానికి, ఆయన ఎంత నాలెడ్జ్డ్గా మాట్లాడుతున్నారా అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుకుంటే ఓర్వలేక ఈరోజు ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, ప్రజలను దారి మళ్లించాలి, ముఖ్యమంత్రి గారు దావోస్లో మాట్లాడే మాట వినపడకూడదు అని చెప్పి నువ్వు అమలాపురం లాంటి దుర్మార్గపరమైన ఆలోచనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఈరోజు సాక్షాత్తు మా ఇన్ఛార్జ్ మంత్రి వర్యుల యొక్క ఇంటిని కూడా తగలబెట్టేటువంటి నీచ రాజకీయం కుట్రలు చేస్తున్నటువంటి చంద్రబాబు, నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వదలకుండా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్తారు. ఈరోజు 3 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన చూశారు. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ప్రజలతోనే మేమందరం మమేకమై ఒక ప్రజాసేవకులుగా మేమందరము కూడా గడప గడపకి తిరుగుతాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతి పేదవారి గుండెల్లో స్థానం ఇప్పటికే సంపాదించారు. ముఖ్యమంత్రి గారు కూడా విస్తృతంగా ఈ రాష్ట్రంలో పర్యటన చేయబోతున్నారు. ప్రతి పేదవారి కష్టాలు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా వాటిని స్వయాన ఆయనే తెలుసుకుని ఈ ఇబ్బందులను కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా మీకు మరొకసారి తెలుపుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈ 3 సంవత్సరాల పాటు కూడా మాకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడా పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ దాదాపుగా కేవలం మన దెందలూరు నియోజకవర్గంలోనే చూస్తే ఇప్పటికీ వెల్ఫేర్ పరంగా 749,98,568,563 రూపాయలు కేవలం వెల్ఫేర్కి చేయటం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా కూడా 784,96,035,000 రూపాయలు అంటే దాదాపుగా 1,449,49,00,000 ఈరోజు ఈ కేవలం దెందలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి యొక్క అండదండలతో ఈ నియోజకవర్గంలో తప్పకుండా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ నియోజకవర్గంలో తప్పకుండా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గానికి కొటారు కానుకగా ఇస్తాడు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి
ప్రతి ఒక్క నాయకులకి కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ జగన్ అనే నేను అనే నినాదం ఇందామని అనుకున్న ప్రతి ఒక్క జగనన్న సైనికులందరికీ కూడా మరొకసారి 3 సంవత్సరాలు పూర్తి చేసినందుకు వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థాంక్యూ. జై జగన్. జై జగన్.